భారత రాజ్యాంగంలోని 140వ అధికరణం సుప్రీంకోర్టుకు అదనపు అధికారాలను అందించే అధికారాన్ని పార్లమెంటుకు ఇస్తుంది. ఈ అదనపు అధికారాలు రాజ్యాంగంలోని ఇప్పటికే ఉన్న నిబంధనలకు విరుద్ధంగా ఉండవు. ఈ అధికారాల యొక్క ప్రధాన ఉద్దేశ్యం సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధంగా నిర్దేశించబడిన విధులను నిర్వహించడానికి అవసరమైన అన్ని సాధనాలు మరియు వనరులను కలిగి ఉండేలా చేయడం. ఇందులో న్యాయస్థాన ధిక్కారానికి శిక్షించే అధికారం, ఒక హైకోర్టు నుండి మరొక హైకోర్టుకు కేసులను బదిలీ చేసే అధికారం మరియు దాని స్వంత నిర్ణయాలను సమీక్షించే అధికారం ఉన్నాయి. సుప్రీంకోర్టుకు కొత్త అధికారాలను ఇవ్వడానికి 140వ అధికరణాన్ని అనేక సందర్భాలలో ఉపయోగించారు. ఉదాహరణకు హేబియస్ కార్పస్ మరియు మండమస్ రిట్లను జారీ చేసే అధికారం. చెన్నైలోని సుప్రీంకోర్టు యొక్క కొత్త బెంచ్లను సృష్టించడానికి కూడా దీనిని ఉపయోగించారు. సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మరియు అన్ని పౌరుల హక్కులను రక్షించడానికి అధికారం ఉందని నిర్ధారించడానికి 140వ అధికరణం భారత రాజ్యాంగంలో ఒక ముఖ్యమైన భాగం. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 4 సంఘము యొక్క న్యాయపాలిక ఆర్టికల్ 140 సర్వోన్నత న్యాయస్థానమునకు గల సహాయక అధికారములు. ఈ సంవిధానము ద్వారాగాని సంవిధానము క్రిందగాని సర్వోన్నత న్యాయస్థానమునకు ప్రదత్తము చేయబడని అధికారిత పరిధిని ఆ న్యాయస్థానము మరింత సమర్థవంతముగా వినియోగించుటకు ఆవశ్యకమని లేక వాంఛనీయమని తోచునట్టి అనపూరక అధికారములను సర్వోన్నత న్యాయస్థానములకు ప్రదత్తము చేయుటకై పార్లమెంటు శాసనము ద్వారా ఈ సంవిధాన నిబంధనలలో దేనికిని అసంగతము కానట్టి నిబంధన చేయవచ్చును. The Constitution of India, Part 5, The Union, Chapter 4, The Union Judiciary, Article 140, Ancillary Powers of Supreme Court. Parliament may by law make provision for conferring upon the Supreme Court such supplemental powers not inconsistent with any of the provisions of this Constitution as may appear to be necessary or desirable for the purpose of enabling the court more effectively to exercise the jurisdiction conferred upon it by or under this constitution.